81వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 2021 ప్రెస్ కాన్ఫరెన్స్ ను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ బాగుందన్నారు. ఆరోగ్యశ్రీతో 80 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగితే ఆయుష్మాన్ భారత్ తో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ధి జరిగిందన్నారు. ఆయుష్మాన్ భారత్ అమలుకు విధి విధానాలు త్వరలో ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ తీసుకొని మళ్ళీ ఎప్పటి నుంచి ఎగ్జిబిషన్ కండక్ట్ చేసేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇక్కడ స్టాల్లో పెట్టుకొని ప్రతి సంవత్సరం జనవరి వచ్చిందంటే ఉత్సాహపూరితమైన వాతావరణంలో హైదరాబాద్కి వెళ్ళాలన్నటువంటి ఒక తపన ఏదైతుందో అది లేనందుకు కొంత బాధ వ్యక్తం చేస్తాం. సెకండ్ వేవ్ ఇప్పుడక లేదు. ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసుల సంఖ్య కానీ డెత్ రేటు కానీ తగ్గుతున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. పాజిటివ్గా ఉన్నప్పటి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రజల గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఒక సోషల్ కాన్సెప్ట్ ఉన్న ఆర్గనైజేషన్ కాబట్టి